వచ్చి అక్కడ వాళ్ళను నీ పేరేందయ్యా ఈడెందుకు కూసునరయ్యా మీకు ఏం పనయ్యా అని చెప్పి వాళ్ళని బెదిరిస్తారు. రే పేరునన్న నీ పేరు విక్రమ్, నీ పేరేం పేరు కమలాకర్, ఏందయ్యా అని బెదిరిస్తే వాళ్ళు భయపడి మాట్లాడలేరు. ఎందుకు వచ్చిండ్రో ఏంటో వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అక్కడే కొట్టిండంట మీరు నడవండి లోపలని సిఐ గారు, ఇంత జరగని సిఐ గారు వాళ్ళని జీప్ లో ఎక్కించుకొని వచ్చి మళ్ళా రోడ్డు మీద పోలీస్ స్టేషన్ ముందట రోడ్డు మీద అబ్బాయి నాకు ఛాతిలో కొడితే ఛాతి నొప్పిలేస్తుంది. ఇప్పుడు మా రేడియాలజీ సెంటర్కి తీసుకెళ్ళి వాళ్ళకి ఎగ్జామిన్ చేపించి పాప వాళ్ళ మామ దగ్గర ఇప్పుడు మేము వాళ్ళకి డాక్టర్ ట్రీట్మెంట్ కోసం పంపిస్తాం. ఎందుకు అంటే ఆయనే రివర్స్ అవుతాడు. ఇంకా వాళ్ళు ఎంతమంది కూర్చున్నారు అనుకుంటారు, 144 సెక్షన్ ఉన్నది మీకు ఎవరికన్నా తెలుసా అండి? మీకు మీరు మీడియా వాళ్ళే కదా, మీకు తెలుసా 144 సెక్షన్ అంటే పేపర్లు వేసిండట. మరి పేపర్లు అయితే ఎట్లా తెలుస్తుంది ఎక్కడో గింత అంత ఎత్తారు. వాళ్ళు మైకులలో చెప్పాలి, లేకపోతే ఏదైనా పద్ధతిలో పబ్లిక్ స్క్రోలింగ్లు ఇవ్వాలి, వాట్సాప్లలో పెట్టాలి, ఏదో ఒక పద్ధతిలో పబ్లిక్ తెలియాలి. నాకే క్యాండిడేట్కు తెలియదు, అయినా పోనీ 144 సెక్షన్లో ఐదుగురు కంటే ఎక్కువ ఉంటే ఇబ్బంది. వాళ్ళు ఐదుగురే కూర్చొని ఉన్నారు. పోనీ కండువాలు కప్పుకున్నారంటే కండువాలు లేవు, చేతిలో ప్యాంప్లెట్లు లేవు, వాళ్ళు మామూలుగా మాట్లాడు. అంటే ప్రజాస్వామ్యంలో వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు కూడా మాట్లాడుకోవద్దా? అంటే ఇది ఏం పాలన నడుస్తుంది? ఎలక్షన్స్ టైంలో కూడా ఇంకా ప్రభుత్వంలో ఉన్నట్టుగా బిహేవ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, ఇంత జరగంత సీఏ అనేటోడు మిల్స్ కాలనీలో పనిచేసినప్పుడు ఆయన టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాబేదారుగా పనిచేశాడు. అక్కడ వందల కొద్ది కేసులు కాంగ్రెస్ వాళ్ళ మీద పెడితే అక్కడ కాంప్లికేటెడ్ అయితే మళ్ళీ ఆయనను తీసుకొచ్చి ఇంత జరగంతలో వేశారు. నేను ఒక్కటే చెప్తాను, ఎలక్షన్ కోడ్ రూల్స్ ప్రకారము ఒక సిఐని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు సేమ్ కాన్స్టిట్యున్సీలో వెయ్యకూడదు, సేమ్ కాన్స్టిట్యున్సీ సేమ్ డిస్ట్రిక్ట్లోనే వెయ్యకూడదు. ఆయనను తీసుకెళ్లి మళ్ళీ ఎక్కడన్నా వెయ్యాలి. ఎలక్షన్స్ షెడ్యూల్ ఉన్నాక కూడా ఆయనను తీసుకొచ్చి ఇక్కడ వేసినప్పుడు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి, ఎందుకు చెయ్యలేదు? కాబట్టి వాళ్ళ ఫోన్లతోటి ఇక్కడ వచ్చిండు, వాళ్ళ ఫోన్లతోటి వీళ్ళని కొట్టిండు, వాళ్ళు ఫోన్లు చేస్తే తీసుకుపోయి లోపల పెట్టిండు. అమ్మ నా బూతులు అమ్మలను తిట్టిండు. వాళ్ళకు కూడా అమ్మలు ఉన్నారు, అక్కలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అది వాళ్ళకు కూడా వర్తిస్తుంది. నేను చెప్తున్నా, నేను నోటితోటి అనలేక చెప్తున్నా, దయచేసి బూత్ మాటలు మాట్లాడడం కాంగ్రెస్ కార్యకర్తలను పట్టుకోవడం చేస్తే మాత్రం మర్యాద ఉండదు. దమ్ముంటే ప్రచారం చేయమనండి. ఎందుకు ప్రచారం చేస్తలేడని ఎవరు అడుగుతలేరు? ఎందుకు టీఆర్ఎస్ నాయకులు రాత్రి 11 గంటలకు రాహుల్ గాంధీ వస్తే ర్యాలీ తీస్తాడు? ఆయన 11 గంటలకు ర్యాలీ తీస్తే మీరు సపోర్ట్ చేయడా? రోజు 10 మంది కండువాలు కప్పుకొని టీఆర్ఎస్ వాళ్ళు కూలీలను పెట్టుకొని ఇంటింటి ప్రచారం చేసుకుంటారు. మరి ఆ 10 మందిని ఎందుకు పట్టుకోవట్లేదు? మా 4-5గురు ఉట్టిగా కూర్చున్న వాళ్ళని ఎందుకు పట్టుకుంటా ఉన్నారు? ఆయన కేవలం టీఆర్ఎస్ పార్టీకి అండగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీని అణగదొక్కడానికి పనిచేస్తున్నాడు. మేము 3 సీఐల మీద కూడా మా కేసీపీ గారి మీద ఎటువంటి అనుమానం లేదు, 3 సీఐల మీద కూడా మాకు అనుమానం ఉంది. ఎందుకంటే ఇష్టపడి వాళ్లకు పైసలు ఇచ్చి పోస్టింగ్లు తెచ్చుకున్న సీఐలు వాళ్ళు, వాళ్ళని 100% ఎలక్షన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కు మేము కంప్లైంట్ ఇస్తాము. వాళ్ళ 3 కూడా ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి అదే విషయం కమిషనర్ ఎలక్షన్ ఆఫీసర్ కి చెప్దామని వచ్చాము. ఆయన ఫోన్ లో మాట్లాడి మాకు ఇవ్వండి, మేము ఎలక్షన్ కమిషన్ కు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కు పంపిస్తామని చెప్పారు. అదే రిటర్న్ కంప్లైంట్ మా పిఏ ఇక్కడికి పంపించడం జరుగుతుంది. వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎవరిని? ఆర్వో గారు లేరు, వాళ్ళ అసిస్టెంట్ ఉన్నారు, సెకండ్ అసిస్టెంట్ ఆర్వో ఉన్నారు. ఆయన ఏదైనా రిటర్న్ లో ఇస్తే నేను దాన్ని ఎండార్స్ చేసి వాళ్ళకి ఎలక్షన్ కమిషన్ కి పంపించేస్తాము. సార్కి ఒక కాపీ ఇస్తే ఆయన సెంట్రల్ ఎలక్షన్ కు పంపిస్తారు. వాళ్ళు వెంటనే